రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను రామగుండం సిపి సత్యనారాయణ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టు చేసి చూపించారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆలయాలను తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని హుండీ పగలకొట్టి హుండీలోని నగదు విగ్రహాలను దొంగతనం చేస్తున్నారని, వీరిపై గతంలో పోలీసు స్టేషన్ లో కేసులు నమోదు చేసి జైలు శిక్ష అనుభవించినా కూడా ప్రవృత్తిని మార్చుకోకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. కోతకపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 ఆలయాలలో దొంగతనం చేయడానికి యత్నించగా అక్కడ బంగారం దొరకకపోతే గుడిని ధ్వంసం చేశారని, దొంగతనం చేసిన సొత్తు అమ్మటానికి గోదావరికి రావడంతో వీరికి తనిఖీ చేయడంతో పురాతన 2 శివపార్వతుల పంచలోహ విగ్రహాలు, 10,000 నగదు, సుమారు 30 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దేవాలయాల్లో ఆభరణాలు విగ్రహాలు దొంగిలించే ముఠాని రామగుండం సిసిఎస్ పోలీసులు, గోదావరి కని వన్ టౌన్ పోలీసులు, అట్లాగే అడిషనల్ డిసిపి అడ్మిన్ మరియు అడిషనల్ డిసిపి సిఆర్ ఆధ్వర్యంలో వారిని 5 ముఠాని అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా విగ్రహాలు, బంగారం, నగదు, క్యాష్ ని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానమైన సభ్యుడు గుమ్మడి సారయ్య మందమర్రి, తోడేటి శేఖర్ తాండూరు, సిరివేరి వేణుగోపాల్, కాసిపేట నాయన్ పోషం కౌటాల అండ్ తోట రమేష్ బోధిల, వీళ్ళ 5 కూడా ఈ హుండీలు, దేవాలయాలను విగ్రహాలు, ఆభరణాలని టార్గెట్ గా చేసుకుని ఎక్కడైతే సిసి కెమెరాలు లేవో, ఎక్కడైతే పూజార్లు, దేవాలయాల యాజమాన్యాలు కాస్త నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుని సిరిపూర్, కౌతాల, రెబ్బన, అట్లాగే మంచిర్యాల్ లో సుమారు 5 టెంపుల్స్ లో వీళ్ళు దొంగతనాలు చేశారు. ముఖ్యంగా రెబ్బన శివాలయంలో శివపార్వతులు పంచలోహాలు, 20 లక్షల విలువ గల పంచలోహాల విగ్రహాలని దొంగిలించడంతో అక్కడ ఒక రకమైన అలజడి రావడం జరిగింది. కాన్సిక్వెంట్ గా ఆ రెబ్బన, కౌతాల, సిరిపూరు, మంచిర్యాలలో కూడా చేశారు. దీంతో పాటు గోదావరి కని ఈ పరిసర ప్రాంతాల్లో కూడా దొంగతనాలు చేశారు. కొత్తపల్లిలో విగ్రహాలు లేకపోతే బంగారం కోసం ట్రై చేశారు, బట్ అక్కడ లేకపోవడంతో కొన్ని విగ్రహాలని అటు ఇటు చెల్లా చెదరు చేసి ధ్వంసం చేసినట్టుగా ఉంది. దాంట్లో ఓదుల సంబంధించిన తోట రమేష్ కొద్దిగా కొద్దిగా చాడీజం టైప్ లో కూడా సైకిక్ కూడా వెళ్లి ఆ విగ్రహాలను అటు ఇటు చెల్లా చెదరు చేసి ధ్వంసం చేసిన విధంగా చేశారు. సో వీళ్ళందరూ కూడా మంచిర్యాల్, వేములవాడ, కరీంనగర్, పెద్దపల్లి, గోదావరి కని ఈ ఏరియాల్లో బంగారు షాపులు వారికి అమ్మడం జరిగింది. సో వాళ్ళు కూడా 6 రిసీవర్స్ కింద పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే టెంపుల్స్ లో దొంగతనం చేసే వాళ్ళు ఏ మాటలు చెప్పినా కూడా ఈ రోజుల్లో ఆధార్ కార్డులు, టెక్నాలజీ అని మనం ముందుకెళ్తున్న రోజుల్లో ఒక నగ కొన్నా, నగ అమ్మాలన్నా కూడా పాన్ కార్డ్, ఆధార్ కార్డులు అడుగుతున్నారు జ్యువెలరీ షాప్ వాళ్ళు. ఈ టెంపుల్లో దొంగతనాలు చేసి వాళ్ళని కంటిన్యూస్ గా వాళ్ళ దగ్గర ఖరీచే కొనటం, తక్కువ రేట్లో స్వార్థంతో డబ్బులతో, తద్వారా వాళ్ళు ఇంకా కంటిన్యూగా దొంగతనాలు చేయటం. ఈ దొంగతనాలు అరికట్టాలంటే దీనికి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. దాని దృష్టిలోనే 6 ప్రాథమికంగా వీళ్ళున్నారు. ఇంకా 2 కూడా ఉన్నారు. వీళ్ళని కస్టడీ తీసుకుని వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సిరిసిల్ల సంబంధించి, గోదావరి కని సంబంధించి ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ఎవరైతే గుమ్మడి సారయ్య, శేఖర్, గోపాల్, వాళ్ళు 36 21 ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వెళ్ళటం, బెయిల్ మీద రావడం ఒక బిజినెస్ లాగా అయిపోయింది వాళ్ళకి. సో వాళ్ళని అటువంటి
దుశ్చర్యలకు మళ్ళీ పాల్పడుకోకుండా ఉండాలని వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము రికార్డ్ తయారు చేస్తాం. అతి త్వరలో వాళ్ళని పీడీ యాక్ట్లో పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈ ఒక్కసారి కన్నా రెండు సార్లు కన్నా ఎక్కువ కొంటే వ్యాపారస్తులు వాళ్ళని కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఎక్కడొకటి పులి స్టాప్ ఉండాలండి. దొంగతనాలు ఇంత టెక్నాలజీలో ఇన్ని సీసీ కెమెరా పెట్రోల్ కార్స్ గ్లూకోజ్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూనే ఒక పక్కన కఠినాతి కఠినంగా వీళ్ళ మీద పీడీ చట్టం లాంటివి పెట్టడం ద్వారా ఇటువంటి సున్నితమైన అంశాలతో కూడిన ఇటువంటి దేవాలయాల టెప్లు చైన్ స్నాచింగ్లు పునరావృతం కాకుండా ఉండాలని మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.